ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో జాబితాను ఖరారు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్ లో గురువారం రాత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆ వివరాలు ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు, ఈ నెల 2న 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేశారు. మొత్తం 3 జాబితాల్లో కలిపి 50 శాసనసభ, 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి యువనేత కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి పెట్టగా, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం లోక్సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్ను నియమించారు. మంత్రి గుమ్మనూరి జయరామ్ను కర్నూలు లోక్సభ స్థానం సమన్వయకర్తగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్సభ స్థానం సమన్వయకర్తగా, విజయవాడ లోక్సభ స్థానం సమన్వయకర్తగా కేశిరేణి నానిలను నియమించారు. 3 జాబితాల్లో 50 శాసనసభ స్థానాల సమన్వయకర్తలను పరిశీలిస్తే సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీ పెట్టిన 7 శాసనసభ స్థానాల్లో ఇప్పుడు 5 స్థానాల్లో బీసీ, 2 స్థానాల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. 6 శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతను సమన్వయకర్తలుగా నియమించారు. మొత్తం మీద 50 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనారిటీలు 4, ఇతర వర్గాలు 13, రెడ్డి, కాపు, వైశ్య మంది కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన 9 లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు 6, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 1 ఓసీ ఉన్నారు. పెడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను పెరమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఎమ్మెల్సీ మేరిక మురళిని గూడూరుకు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను టక్కిలికి సమన్వయకర్తలుగా నియమించారు. ఏపీ ఐఐసి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం, మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్ కుమార్ ను పూతలపట్టు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ పిరియ విజయను ఇచ్చాపురం శాసనసభ స్థానం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు. ఇచ్చాపురం జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట సమన్వయకర్తగా, చిప్పగిరి జడ్పీటీసీ బూసినే విరూపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.